చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సంగంపీఎం సన్నాసి. పాకాట క్లబ్లు గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సంగంపీఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా బ్రదర్, 9 నెలలు మా అమ్మ నాన్నడు అవమానించాడు అసెంబ్లీలో అన్నాడు. అరే లోకేష్, నీ అయ్యకి 80 ఏళ్ళు వచ్చినాయి, ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది, అది మీ వంశంలో ఉంది, నీ తాతకు ఉంది, నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడబోడ్చులకు ఉంది, మీ అందరికి ఉంది కదా అల్జిమర్స్ పిచ్చి నా కొడుకులు రామ్మూర్తి నాయన గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే వాళ్ళ అమ్మ నేను అవమానించానంట. నీ అయ్యా నా కొడక ఎక్కెక్కి ఏడ్చింది ఎందుకురా నేనన్నందుక, నువ్వు నీ అయ్యా ఎవడన్నాడు గంట అరగంట అని నాన్న ఎవడన్నాడు అమ్మరాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు. చెబితే నువ్వు ఎక్కెక్కి నా కొడక సొల్లు అడిగి మళ్ళీ సోగాలు ఎట్టి అసెంబ్లీ నుంచి బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట. అందుకని ఇడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి ఇడు డబ్బా పట్టుకొచ్చి ఉత్సపాటికి వెళ్తాడు నాతో పోంచి. ఇడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్స, అందుకని ఇడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టు ఉన్నాడు. ఆడికి ఎవడ పోతాడా, ఎవడ తీసుకెళ్ళి డబ్బా పెడదామా, ఎవడతో ఉత్త పోందామా, అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకున్నట్టు ఉన్నాడు. వచ్చేది మేమే, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపిచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వీడంతటి బతికేంత బచ్చ నా కొడుకు, నువ్వు ఉత్సపోవంచడం కాదు నా కొడక, నీతో ఉత్సపోవంచి ఎక్కడి నుంచి బయలుదేరావో మళ్ళీ నా కొడక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం, పిచ్చి పిచ్చి వాగుడు నువ్వే ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడురా, నువ్వెంత నీ బతికెంత బొఫ్ఫు నా కొడక, ఎవరు జోగి రమేష్ బొఫ్ఫునా జోకరా, నువ్వెవడోరా ఈ లోకేష్ చూసుకుంటాడు ఏంటి నువ్వు చూసినది, నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవ్యాధి జాతీయ పార్టీ అంట, ఈడ జాతీయ ప్రధాన కార్యదర్శి అంట, ఆ జాతీయ పార్టీ నారా బ్రోకర్ నా కొడుకులరా, కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనట్టు వేదవలో అది ఒక జాతీయ పార్టీ, దానికి ఈడ జాతీయ ప్రధాన కార్యదర్శి, వీడి బాబు ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ బ్రోకర్ వాళ్ళిద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడుకులారా, బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది, మీకు దిగవేయండి మాకు దిగిని మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి, నా కొడకలారు ఒక్కడ కూడా మిగలరు చూసుకుందాం అంటే చూసుకుందాం, ఏమ మీ పోటీ భయపడేవాడు ఎవడరా బావర్స్ నాగల్లారా. ముగ్గురు మంత్రులు పోయారు, ఇప్పుడు 4వ వ్యక్తి వచ్చారు, అతని పేరే జోకర్ జోగి. ఏంటది జోకర్ జోగి, ఒక్క ఇల్లు కట్టలేని జోకర్ జోగి కన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట. రా బిడ్డ రా, ఇప్పుడు రా, ఎవరు లేనప్పుడు కాదు, దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా. ఎట్లయితే మీ పిల్ల సైకోల్కి ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామో ఆ ట్రీట్మెంట్ మీకు ఇప్పించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. వీడంత పనికి మాలి నా కొడుకు లోకేష్ గారు అంత వెధవ, వీడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారు అంటే మంగళం అంటున్నాడు, మంగళగిరిలో మంగళ ఆయన ఉందంట మంగళవారం, అందుకని ఈడు ఓడిపోయాడు. ఈడు మొన్న ఏం చెబుతాడు మంగళగిరి అంటే ఈడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలవలేదంట, ఈడు తాత పార్టీ పెట్టిన కానించి అందుకని ఈడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో, అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడిచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు, ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో ఈడు ఈడు బాధ్యత తీసుకుంటాడు, ఈడు పోటీ చేస్తాడు, ఈడు మొండమోహవాడు.
వీడు గెలిచి వచ్చాడా ఇప్పుడన్నా ఎమ్మెల్యేగా? వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి. అది దూడమోహన్ నా కొడుకు. వీడికి ఎవడన్నా మంత్రి బాబు చెప్తాడు మూడు శాఖలకి సరైన ఎమ్మెల్యేకి గెలవలా, వార్డు మెంబర్కి గెలవలేడు. తుప్పు నా కొడుకు, పొప్పు నా కొడుకు. ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం. నేను వంశీ అవును, మాకు రెండు సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముకుద్దాం. మరి వీడు బాబు ఇందిరా గాంధీ రెండు సార్లు సీట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ దెబ్బై అయింది అనమాటు. వీడు ఎవరు పాలు దగ్గర రొమ్ముకుద్దాడు నా కొడుకు? వీడు చొక్కబాటుకు అడగరా నువ్వు వెళ్ళి. నీ బాబు నరే నా కొడుక చంద్రబాబు, నీకు పుట్టినందు నేను సిగ్గుపడుతున్నా నా కొడక. నువ్వు నీకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ముకుద్ది నా కొడక. ఇంటి రావాలా దగ్గరకు వచ్చి ఏం చీకేవారు అయిందని చెప్పి పని అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముకుద్ది ఇక్కడన్నా ఉన్నాడా? ఇక్కడ ఎన్ రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు? రామారావు కదా. ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు? రామారావు కదా. ఇతే ఏం చేశాడు? వెన్నుపోటు. రామారావుది ఏం చీకి గుద్దాడు? వీడు రొమ్ము గుద్దాడు. వీడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాకా రొమ్ము గుద్దాడు. తండ్రి లాంటి ఇంటి రామారావు ఏం చీకి గుద్దాడు? ఆడికి వీడు కొడుకు. ఆడు లుచ్చన్న కొడుకు, ఇటు బచ్చన్న కొడుకు. ఈ లుచ్చేగాడు బచ్చేగాడు కాదు, గన్నవరం కూడా మీరు పోటీ చేయండి వచ్చి. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేడు లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సన్నబియ్యం సన్నాసి పోయాడు, ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం, నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. నా కొడుకులారు మీ ఇద్దరు గుడివాడ గన్నవరం పోటీ చేయండి. సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడా నా కొడుకు? నన్ను వంశం లేపెట్టు. మేము శంకర్ జాతి నా కొడుకులు అంట. వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు, అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు. తండ్రి పేరు ఎవడి పేరు చెప్పుకుంటాడు, ఇంటి రామారావు పేరు చెప్పుకుంటాడు, నాన్నగారు బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు, పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గళ్ళు. వీడు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. వీడంత ఇటు బతికి అంత బచ్చన్న కొడుకు ఎక్కడైతే బిగిన్ చేశాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలెమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోది నా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా. మళ్ళీ 9 నెలలు అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగాయని అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు ఎక్కడ దాకా కుప్పం దాకా. చేంజ్ నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు.
తొమ్మిది నెలల బుక్ చూపిస్తున్నాడు, ఎర్ర బుక్ అండి. దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. తొమ్మిది నెలలు అయినాక ఏం చేస్తారు తెలుసా? బుక్ ఈడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు. ఆడో మొక్క ఈడో మొక్క.